एतेन शब्दादि अंतर्धानम् उक्तम्। एतेन अंटे दीनि चेत అంటే ఈ పై చెప్పబడినటువంటి విషయం చేత దేనికి చెప్పాడు? పైన రూపమే చెప్పాడు. ఇంకేమున్నాయి? నాలుగు: శబ్దము, స్పర్శము, రసము, గంధము. శబ్దం ఉంటుంది, శబ్దము శబ్దరూపం, స్పర్శము స్పర్శ రూపం, ఇవి తెలుసుకోగలిగారు. గంధము గంధరూపం, తర్వాత రసము అంటే రుచి, దాని రూపం. వాటికి కూడా రూపాలు ఉంటాయని తెలియాలి. కొంచెం దీనికంటే సకల ఏతే అంటే దీనివల్ల శబ్ద అది అంటే శబ్దము మొదలైనటువంటి వాని యొక్క అంతర్ధానం మాయమొకట కూడా ఉక్తం చెప్పబడినది. అంటే వాటి గురించి వేరే చెప్పక్కర్లేదు, దీన్ని బట్టే మీరు ధ్యానం చేసుకుంటే అవి తెలుస్తాయి, అవి వస్తాయని. రూపం కంటికి రూపం ఎలాగో శబ్దము శబ్ద రూపము తేడా ఏంటి? మనం కంఠంతో చేసేది ఏమిటి? శబ్దం అంతేనా? కాదు, శబ్దం యొక్క రూపం అంటే మనం సౌండ్ అని చెప్పేదంతా కూడా సౌండ్, వైబ్రేషన్ కానీ సౌండ్ కాదు. అసలు సౌండ్ ఎక్కడ ఉంటుంది? మనం వైబ్రేట్ చేయకమురుపు ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి సౌండ్ ప్రిన్సిపల్ అంటారు, దాన్ని ఆకాశం అంటారు. దాన్ని పైథాగరస్ ఏమన్నాడు? ది పూల్ ఆఫ్ సౌండ్ అన్నాడు. ఏతేనా అంటే దీని చేత శబ్ద అది అంటే శబ్దము మొదలగు అని యొక్క అంతర్ధానం అంటే మాయమొకట ఉక్తం అంటే చెప్పబడినది. మనకు ఈఎంఎఫ్ అని పేరే కానీ దాని గురించి అప్లికేషన్ ఏమిటి సైన్స్లో? ఉందా ఎక్కడ? ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి, ఎలక్ట్రానిక్స్లో ఒక చిన్న 1000లో 100000 అంత అప్లికేషన్ వస్తే ఇప్పుడు మనం ఎదుర్కొన్న ఎలక్ట్రానిక్స్ అనేటువంటి శాస్త్రం అంతా అందులోంచి వచ్చింది. మిగిలినటువంటి ఎందుకో కూడా మనకి తెలియనటువంటి స్థితిలో ఉన్నాం ఇంకా ప్రపంచం. కనుక శబ్దం అంటే ఏమిటి? మనం ది కంటెంట్ ఆఫ్ స్పేస్ అని అనొచ్చు. దాన్నే ఆకాశం అన్నారు. ఆకాశం అంటే చోటు కాదు, చోటులో ఉన్నదాన్ని ఆకాశం అంటారు. ఆ కాశ అంటే సమంతాత్ ప్రకాశ, అన్ని పక్కలకి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. దాన్ని కదిలిస్తే వచ్చేదే మన ఎరుగున్న శబ్దం. దాన్ని కదిలించే వచ్చేదే మన ఎరుగున్నటువంటి రంగు. రంగులు ఉన్నాయి చూడండి, రంగులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రంగులన్నీ విడిపోతే వచ్చేదే ఒక రంగు, అనేక రంగులు కలిస్తే వచ్చేదే మనం వెలుతురు అంటున్నాం తెలుపుని. ఏమండి ఇవన్నీ? అవన్నీ లీనమైతే వచ్చేదే తెలుపు కంటే ఎక్కువ, మహా తెలుపు. కంటికి ఎలా కనిపిస్తుంది? కన్ను గుడ్డిది కనుక నీలం వల్ల కనిపిస్తుంది ఆకాశం. ఆకాశం కంటికి నీలంగా ఎందుకు కనిపిస్తుంది? అంతకంటే కనిపిస్తే కన్ను పోతుంది. రూపము రంగు, వర్ణము అనుకోండి, వర్ణ రూపము. స్పర్శ స్పర్శ రూపము. స్పర్శ వేరు, స్పర్శ రూపం వేరు. ఈ రెంటికి వచ్చిన దాన్ని స్పర్శ అంటారు. అక్కడ మనకి తెలుస్తుంది చూడండి, దాని పేరు స్పర్శ రూపం. పక్షవాతం వాడికి తెలియదు అంటే అప్పుడు రూపం ఉండదు, వాడికి స్పర్శ ఉంటుంది. రసం అంటే రుచి, దాని రూపం. ఇడ్లీ చాలా రుచిగా చేశారు, అలా పచ్చడి చేశారు. రుచి దేనికి ఉంటుంది? నాలుగుకే, పచ్చడికే. పచ్చడికి రుచి అయితే అదే తినేసి ఉండేది, మన దాకా ఉండేది. రుచికి సంబంధించిన రూపం ఎక్కడ ఉంది? నాలికలోంచి పనిచేస్తున్న పురుషుల్లో ఉంది. ఇవన్నీ కూడా మొదట మనం చెప్పుకున్న ఈ రెండవ నేను ఉన్నాడు చూడండి, నెగిటివ్ నేను, వాడిలోంచి ఆ మొదటి నేను దగ్గర నుంచి వీటి ద్వారా బయలుదేరి ఈ ఐదింట్లోనూ పనిచేస్తూ ఉంటే ఇవి ఉంటాయి, లేకపోతే ఇవి మిగులుతాయి, శవం అంటారు. మంచి గంధపు వాసన అన్నాడు. ఎవడు అక్కడ వాసన చూసేవాళ్ళు, అయితే మంచి గంధానికి వాసన ఇస్తుందా?
కనుక వాసనను దాని యొక్క రూపము. ఇవి తెలుస్తాయి, ధ్యానం చేసుకోండి అన్నాడు. ఇది తెలియకుండా అయోమయంగా ఇంద్రియాలని ఉపయోగించుకుంటున్నందుకు అనుకొని ఇంద్రియాలకు ఉపయోగపడి మనస్సుకు ఉపయోగపడి ఇది సంసార బద్ధంలో అయినటువంటి వాడు చేస్తుంది. ఈ ఇంద్రియాలతో మనస్సుతో నడపబడుతూ ఉన్నటువంటి నువ్వు మూర్ఖుడల్లే నడిచి పెడుతూ ఉన్న కన్నా ఇంద్రియాలు మనస్సు అనేటువంటి వాటిని నువ్వు ఉపయోగించుకునే పద్ధతి అష్టాంగ యోగం ఇచ్చాను గనక ఇవి తెలుసుకో. వీటి ఎందు ధారణ ధ్యాన సమాధులు సమన్వయ పరిచి అప్లై చేయి. ఇంద్రియం మీద నువ్వు నేర్చుకున్న ధ్యానం అప్లై చేయి. అంటే ఏడు తెలుస్తుంది ఇంద్రియం అంటే ఏమిటో. ఇంద్రియంలోంచి చూచేవాడు మనస్సు, చూడబడేటువంటి వస్తువు ఈ మధ్యన ఉన్నటువంటి పెట్టే అంటే ఆపరేటస్, అంటే మైకులో మాట్లాడేవాడు మైకు, మైకు గొట్టం. మైకు గొట్టం కాకుండా మైక్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీయే. మైక్ అంటూ వేరే ఉండదు, దానికి ఆధారం అనేటువంటిది మైక్ గొట్టం. అలాగ ప్రతిదీ నీకు ఉంటాయి. ఆ రెండింటికి తెలిస్తే తేడా తెలుస్తుంది కనుక నీకు, శబ్దానికి శబ్దరూపానికి తేడా తెలుస్తుంది కనుక నాయన. మీరు దాని మీద ధారణ చేసేటప్పటికీ, మీరు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అవతల వాడికి వినపడదు. ఏం చేస్తారు, మీరు మాట్లాడుతున్నటువంటిది శబ్దరూపం, శబ్దం కదగా, దానికేని వాడి చెవికేని మీరు కటాఫ్ ఇస్తున్నారు. డిన్నర్ వడ్డించారు, అన్ని సమస్తమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. డిన్నర్ ఎవడిస్తున్నాడు, మన బాస్, పెద్ద బాస్ ఇస్తున్నాడు, ఆయన కూతురు పెళ్ళి. డిన్నర్ దగ్గర కూర్చోబోయే ముందు దొంగ టెలిగ్రామ్ తీసుకొచ్చి ఇచ్చారు, మీ ఫాదర్ సీరియస్, ఇమీడియట్గా రమ్మని. ఎవడుకో ఎడిపించడానికి ఏప్రిల్ 1st అనుకోండి రోజున, అందరూ పూల్సేగా రోజున పెద్దవాడు దగ్గర చిన్నవాడు దాకా. సరే వీడు అది టెలిగ్రామ్ చూసుకున్నాక భోజనం చేయడానికి కూర్చుంటే తీయగా ఉన్న పదార్థం తీయగా ఉంటుందా, పొలగా ఉన్న పదార్థం పొలగా ఉంటుందా, ఉప్పగా ఉన్న పదార్థం ఉప్పగా ఉంటుందా, అన్నీ ఒకటే అఖండమైనటువంటి రుచి. ఇందులో అంటే ఏమైంది, మైండ్ని కటాఫ్ ఇచ్చారు, నోరు ఇలాగా నవ్వులుతూ ఉంది అన్నాడు. ఇలాగా ఐదింద్రియాల్లో ఐదింటికి కూడా ఇలాంటి కటాఫ్ ఇవ్వటానికి వీలుందని చెప్పాము, పై చెప్పింది దానివల్ల అని చెప్పాడు సూత్రంలో.